మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో గత 3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వరి పంటలు నీటమడడంతో మరికొంతమంది రైతులు బాధలు పడుతున్నారు. దాదాపుగా నిజాంపేట మండల వ్యాప్తంగా 100 ఎకరాల పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని కాశీపూర్ గ్రామంలో మైసమ్మ కుంట పూర్తిగా నిండడంతో గ్రామానికి చెందిన జీడి రామస్వామి గౌడ్కు చెందిన పంట 3 ఎకరాలు, కొమరాయికు చెందిన 5 ఎకరాలు పంట నీట మునిగింది. ఇదే విధంగా మండల వ్యాప్తంగా ఎంతో మంది రైతుల పంట పొలాలు నీట మునగడంతో పెట్టుబడి నష్టపోయామని, ప్రభుత్వం స్పందించి వెంటనే నీట మునిగే పంట రైతులను ఆదుకోవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. మాది కుంటేనికి ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఏం లేకుండా మునిగిపోయింది. మాకు కొత్త కిత్తు లేకుండా అయిపోయింది. ఈ వర్షాలు పడి మాకు ఈ నీళ్ళు ఇంతగానం వచ్చి ఎప్పుడు ఇంత ఇట్లా కాలేదు. అక్కడ బ్రిడ్జ్ లేపారు ఫస్ట్. ఏంటంటే మాకు మైసమ్మ కుంట కట్ట రోడ్ వేసినప్పుడు బ్రిడ్జ్ లేపి ఇన్ని నీళ్ళు మాకు చెరువుల నీళ్ళు కమ్మి అంత పొలాలన్నీ మునిగిపోయినాయి. మాకు ఏమైతే ఏం ఆధారం అయితే లేదు. గత 2-3 రోజులు భారీ వర్షాలకు వేసిన పంట మొత్తం నీట మునిగిపోయింది. ఒక 4 ఎకరాల పొలం ఉంటుంది. ఒక 2 ఎకరాలు వేసిన తూకం కూడా ఇంట్లోనే ఉంది. మొత్తం తూకం కూడా మునిగిపోయింది. తూకం కూడా లేదు. దీనివల్ల చాలా నష్టపోయినాం. దీన్ని ఈ నష్టపోవడం వల్ల ప్రభుత్వం ఏ విధంగానైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం.